అందరికీ నమస్కారం వేదికని అలంకరించిన మన అధినాయకుడు మన ప్రాణం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క జనసేన నాయకులకి కార్యకర్తలకి వీర మహిళలకి అందరికీ కూడా అదేవిధంగా ఇన్ఛార్జీలు కానీ నాయకులు కానీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మరి యాక్చువల్గా మన భీమవరం ఒక ముఖ్య నేతలతోటి మీటింగ్ దాంతోపాటు వేరే మీటింగ్స్ కూడా అనుకున్నాం కానీ సార్కి కొద్ది ఇంపార్టెంట్ వర్క్ ఉండటం వల్ల ఇమీడియట్గా వెళ్ళిపోవాల్సి వచ్చి వాళ్ళకి అతని కూడా క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది సార్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మనకి పోటీ చేసిన నగ్గన ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ అలాగే వేరే పోరాటం చేసి ఓడిపోయి కూడా మనతోటి ఉండి పార్టీ బలోపేతానికి పనిచేసే ఎంపీటీసీలు సర్పంచ్లు కానీ వార్డు మెంబర్లు కానీ అది ఏ పదవి ఆశించకుండా మేమంటూ ఉన్నామని ముఖ్య నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉండటం జరిగిందండి మరి చాలామంది ఇంకా మిమ్మల్ని కలవలేదని బాధతోటి కూడా ఉన్నారు చాలామంది నెక్స్ట్ మీటింగ్ మాకు ఒక పెద్ద మీటింగ్ ఇవ్వాలి మనందరి బాధ్యత కూడా బయట చెప్పాల్సిన అవసరం ఉన్న టైం ఒత్తిడి వల్ల ఒక చిన్న మీటింగ్ చేసుకోవడం జరుగుతుంది సరే ఏదేమైనా ఈరోజు మహత్త ఆనందంగా ఉన్న రోజు అందరికీ కూడా కారణం మన ఆత్మ బంధువు అయిన భీవారానికి కళ్యాణ్ గారు మళ్ళీ ఇక్కడికి వచ్చి మా అందర అండి మన అసెంబ్లీకి ఇక్కడి నుంచి వెళ్ళి రాష్ట్ర రాజకీయాల్లో జనసేన మార్పుని చూపించే రోజు ఆసన్నమైంది తప్పనిసరిగా మా భీమవరం నుంచి మీకు ప్రమాణం చేస్తున్నాం భీమవరం చరిత్రలో ఎప్పుడు రానిటువంటి మెజారిటీతో మిమ్మల్ని పంపిస్తామని చెప్పేసి మాకు ఈ అవకాశం కల్పిస్తున్నది మేము అందరికీ కూడా హృదయపూర్వక చేస్తూ మరి ఆయన సందేశం మనం వినాలి అదేవిధంగా ఆయన మాట్లాడే ముందు ఒక జాయినింగ్ ముచ్చల వెంకటేశ్వరరావు గారు అందరికీ ఆత్ముడు రత్నం గారు ఈయన ఉండి శాసనభ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు అలాగే ఎక్స్ డిసిసిబి చైర్పర్సన్ చేశారు రాజకీయాల్లో చాలా ప్రముఖ పాత్ర పోషించి ఒక అందరికీ ఒక పెద్దగా ఉండే వ్యక్తి రత్నం గారు వారు సత్యమణ మహాదేవి గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను